ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకెళ్తోంది. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న ఆమె రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో నేరుగా రాజమండ్రి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30కు రాజమండ్రి కంబాల చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో విజయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం షెల్టన్ హోటల్లో ముస్లిం మహిళలతో ఇఫ్తార్ విందు చేస్తారు. 6వ తారీఖు కీర్తిశేషులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి సందర్భంగా జక్కంపూడి రామ్మోహన్ రావు చౌక్లో విగ్రహావిష్కరణ జరుగుతుందండి. ఈ విగ్రహావిష్కరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారి చేతుల మీదుగా జరుగుతుందండి. విగ్రహావిష్కరణ అనంతరం అక్కడే పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మీ ద్వారా కోరడం జరుగుతుంది. విజయమ్మ పర్యటనను జయప్రదం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.